హలో ఫ్రెండ్స్, నేను మీ సుజిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపురా సిస్టర్స్. ఈరోజు వీడియోలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్తో బాధపడే వాళ్ళకి, ఇంకా వెయిట్ లాస్ డయట్లో ఉండే వాళ్ళకి క్విక్ వెయిట్ లాస్ అండ్ ఫాస్ట్ బెల్లీ ఫ్యాట్ కట్టర్ టానిక్ ఒకటి షేర్ చేస్తున్నాను. ప్రాసెస్ చూద్దాం. ఈ టానిక్ కోసం ముందుగా 1.5 కప్ వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. టూ మినిట్స్ లోపు మీడియం ఫ్లేమ్లో వాటర్ బాగా బాయిల్ అయిపోతాయి. సో వెంటనే స్టవ్ ఆపేసేసి 1 టేబుల్ స్పూన్ ఫెన్నెల్ సీడ్స్, అదేనండి సోపు గింజలు, సో ఇవి 1 టేబుల్ స్పూన్ ఈ వాటర్లో యాడ్ చేసి ఒకసారి అలా స్పూన్తో తిప్పి మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉంచాలి. గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆపేసిన తర్వాతే ఈ హాట్ వాటర్లోకి మనం ఫెనెల్ సీడ్స్ యాడ్ చేస్తున్నాము. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వీటిని కనుక వాటర్లో బాయిల్ చేస్తే వీటిలో ఉండే మెడిసినల్ వాల్యూస్ మిస్ అవుతాం. సో 2 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే ఈ ఫెనెల్ సీడ్స్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ వాటర్లోకి చక్కగా కలిసిపోతాయి. దట్ మీన్స్ కలర్ చేంజ్ అవుతుంది చూసారా, అండ్ ఇంకోటి ఈ సీడ్స్ అన్నీ కూడా కొంచెం ఒబ్బినట్లు అవుతాయి. సో ఇప్పుడు ఈ వాటర్ని వడకట్టుకొని ఒక టీ కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో డైలీ 1 వీక్ పాటు యూజ్ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ సెన్సేషన్ అనేది డే మొత్తం కూడా ఉండదు. అండ్ నాట్ ఓన్లీ దాట్, క్విక్ వెయిట్ లాస్కి ఇది హెల్ప్ అవుతుంది. వీక్లో అట్లీస్ట్ 2 కేజెస్ పాటు మీరు తగ్గిపోతారు. అండ్ మోర్ ఓవర్, క్విక్ అండ్ ఫాస్ట్ బెల్లీ ఫ్యాట్ కట్టర్గా కూడా ఇది యూజ్ అవుతుంది. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్, ఇవే ఫెనెల్ సీడ్స్తో, ఇవే సోంపు గింజలతో సెకండ్ మెథడ్ చూద్దాం. సో ఇదైతే డైరెక్ట్గా మనం ఒక కప్లో 1 టేబుల్ స్పూన్ ఫెనెల్ సీడ్స్ యాడ్ చేసుకొని దీనిలోకి హాట్ వాటర్ డైరెక్ట్గా యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఉంచేసేయాలి. ఈ రోజుల్లో ఇంట్లో అందరికీ హాట్ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. సో డైరెక్ట్గా కప్లోనే మనం ఫెనెల్ సీడ్స్ యాడ్ చేసుకొని కప్లో సరిపడా హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అలా స్పూన్తో తిప్పి మూత పెట్టేసి 2 నిమిషాల పాటు అలా ఉంచేసేస్తే సరిపోతుంది. ఈ సోపు గింజలతో పాటు ఈ వాటర్ కనుక తాగేస్తే ఇంకా ఫాస్ట్గా మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఈ ప్రాసెస్ బ్యాచులర్స్ లేదా రూమ్లో ఉండే వాళ్ళకి చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు థర్డ్ ప్రాసెస్ వచ్చేసరికి నైట్ మీరు పడుకునే ముందు ఒక కప్లో 1 టేబుల్ స్పూన్ ఫెనెల్ సీడ్స్ యాడ్ చేసి ఆ కప్ నిండా వాటర్, కూల్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ పరగడుపునే, అంటే ఎంటీ స్టమక్తో కనుక ఈ వాటర్ తాగితే చాలా క్విక్గా రిజల్ట్స్ మీరు చూడొచ్చు. చూసారు కదా, మనం ఏదో అలవాటు చొప్పున హెవీగా తిన్నప్పుడు తీసుకున్న ఈ సోపు గింజల్లో ఇంత మెడిసినల్ వాల్యూస్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి, అండ్ 1 వీక్ పాటు ఈ వాటర్ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో మాత్రం ఈ వీడియో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్కి గనక ఫస్ట్ టైం విజిటర్ అయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ స్టే హెల్తీ. బై బై.